వెల్కమ్ టు యు9 మీడియా. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. కరోనా భయంతో ముందుగానే మేడారానికి పోటెత్తిన భక్తులు. బీఆర్ఎస్ పార్టీపై బర్ల గణేష్ విమర్శలు. నడి రోడ్డుపై యువతి డ్యాన్స్. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందన. మేడారం జాతరకు ఇంకా 2 నెలల సమయం ఉండగానే భక్తులు అప్పుడే పోటెత్తుతున్నారు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ రాలేమన్న భయంతో తండోపతండాలుగా తరలివస్తున్నారు. వరుస సెలవులు రావడంతో ఆదివారం ఏకంగా 100,000 మంది వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మక్క శారలమ్మ దేవతలకు పసుపు కుంకుమ ఎత్తు బెల్లం మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అపార జనసందోహం అరకొర ఏర్పాట్ల కారణంగా మేడారానికి వచ్చిన భక్తులు ఆదివారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతరకి ఇంకా 2 నెలల సమయం ఉండటంతో ఇటీవలే ప్రభుత్వం జాతర నిర్వహణకు 75 కోట్లు కేటాయించింది. ఇక టెండర్ల ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా పనులేవి మొదలు కాకపోవడంతో సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ దశలో దేవతల గద్దెల వద్ద తోపులాట కూడా జరిగింది. ఇక మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ వెహికల్స్ కనిపించాయి. ఇక కన్నెపల్లి రోడ్డు వైపు వాహనాలు పార్క్ చేసుకోవడానికి పోలీసులు అనుమతించడంతో అక్కడి నుంచి గద్దెల వరకు భక్తులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు అకస్మాత్తుగా పెరిగిన రద్దీతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సినీ నటుడు బండ్ల గణేష్ సవాల్ విసిరారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన శ్వేత పత్రంపై ఆయన స్పందిస్తూ, పవర్ లేనోళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని ప్రశ్నించారు. మీరు ఏం చేశారు, ఎంత దోచుకున్నారు, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్లారో తాము చెప్పగలమని అన్నారు. ఇక రాష్ట్ర ప్రజలు ఎంత వెనుకబడ్డారో చెప్పగలమని తెలిపారు. తాము చేసిన విషయాలను ప్రజలు నమ్మారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 రోజులు కూడా కాలేదని, ఇంతలోనే మీకెందుకింత బాధ అని భయమని ప్రశ్నించారు. కొంత సమయం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పాలిస్తుందని చెప్పారు. షార్ట్ వీడియోతో పాపులర్ అయిపోవాలనే తపనతో ఇటీవల ఓ యువతి నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక యువతి తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా స్పందించారు. యువతలో ఈ పేడుధారణలు విచారణకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి యువతకు ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇక సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాలని, యువతరం సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందమో ఏమో అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అత్యంత ఆసక్తికర పరిమాణం చోటు చేసుకుంది. పైగా ఇది ఎవరు ఊహించని విషయం కూడా. ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపారు. ఇక వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతుంది. ఈ క్రిస్మస్ ఆనందమయంగా కొనసాగిపోవాలని, మీకు 2024లో అంతా శుభం కలగాలి అంటూ షర్మిల సందేశం పంపారు. ఇక షర్మిల కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, ఆమె పంపిన కానుకల పట్ల హర్షాన్ని వెలిబుచ్చారు. ప్రియమైన షర్మిల, మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు మీ కుటుంబానికి ఈ క్రిస్మస్తో పాటు నూతన సంవత్సరాది కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకాంక్షలు తెలుపుతుందని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతుంది. ఇటీవల JN1 వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాయి. ఇక తాజాగా తెలంగాణలో 1322 శాంపిళ్లను పరీక్షించగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 30 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ల సంఖ్య 844,540కి పెరిగింది. ఇక ఇవాళ ఒకరు కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా రోగుల రికవరీ రేటు 99.51% ఉంది. జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అర్ధంగి అనా కొణితల అనాథ బాలికల బాలల నడుమ ప్రీ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఇక అనా కొణిదల ఇవాళ హైదరాబాద్ బాలాజీ స్వర్ణపూరి కాలనీలో ఉన్న
జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్ అనాథ శరణాలయానికి వెళ్లారు. అక్కడి చిన్నారులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. అనాథ బాలలతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక అనాథాశ్రమం నిర్వాహకులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ అర్ధాంగిని జీవోదయ చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. 2018 అమెరికాకు చెందిన 56 ఏళ్ల ఓ మహిళ తీవ్ర తలనొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ వార్డులో ఆ మహిళకు మెలకువ వచ్చేసరికి జీవితం మొత్తం తలకిందులైపోయింది. అంతకుముందు 30 ఏళ్ల నాటి జ్ఞాపకాలన్నీ ఆమె మర్చిపోయింది. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, వారి మరణం, ఇలా జ్ఞాపకాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. తాను టీనేజర్ అనుకుంటూ స్పృహలకు వచ్చిందా మహిళ. చివరకు విషయం తెలిసి దిమ్మ తిరిగిపోయింది. ఇక లూసియానకు చెందిన కిమ్ డెనికోలా ఎదుర్కొన్న పరిస్థితి ఇది. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా 60 ఏళ్ల ఆ మహిళను మీడియా మళ్లీ పలకరించగా నాటి విషయాలను మరోసారి ఆమె పంచుకుంది. ఎన్నో క్రిస్మస్ వేడుకలు తన స్మృతి పథం నుంచి చెరిగిపోయినా కూడా కొత్త జ్ఞాపకాలను పోగేసుకుంటున్నానని కిమ్ తెలిపింది. ఇక అప్పట్లో తాను రాసుకున్న డైరీలు చదువుతుంటే వేరే వ్యక్తి జ్ఞాపకాలు చూస్తున్నట్టుగా అనిపిస్తుందని వెల్లడించింది. అయితే తనకు బాధ లేదని, దేవుడు ఏదో కారణంతోనే తనకి ఈ పరిస్థితి కల్పించాడని కిమ్ తెలుపుకొచ్చింది. ఇక కారణమేంటో ఏదో ఒకరోజు తెలుస్తుందని వ్యాఖ్యానించింది. లంచం తీసుకోవడానికి సమర్థించుకున్న ఓ తహసీల్దార్పై తాజాగా ఉన్నతాధికారులు వేటు వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దారు ఇటీవల లంచం తీసుకోవడం సబబేనంటూ ఓ రైతుతో వాదించిన వీడియో సంచలనంగా మారింది. విఆర్ఓ లంచం కోసం పీడిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతుతో తహసీల్దార్ ముర్షావలి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉన్నా అంతే, ఇక 2 నెలల కిందట నేను వచ్చిన కొత్తలో కూడా ఓ మంత్రి ఇక్కడికి వస్తే 4 విఆర్ఓలు 1.75 లక్షలు ఖర్చు చేశారు, 1 రూపాయి రాలేదు. ఇటీవల రాష్ట్ర స్థాయి మహిళా అధికారి ఒకరు వచ్చారు. ఆ అమ్మ ఒక టెర్రరట, బెడ్రూంలోకి ఈగ కూడా రాకూడదట. ఆమె తినడానికి భారీ మెను ఇచ్చారు, దానిని చూస్తే భయపడిపోతారు. ఆమె మడకశిరలో దొరకవు, హిందూపురం నుంచి తెప్పించాలి. ఇక పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుంది. ఈ మెను ఖర్చు తహసీల్దార్ భరిస్తాడా? అంతా విఆర్ఓలతోనే తెప్పిస్తాం, వీటికి మీ దగ్గర తీసుకున్న డబ్బే ఇస్తాం, లేకపోతే మా జీతాల్లో నుంచి ఖర్చు చేయాలా అని ప్రశ్నించారు. ఒంటిపై ఉన్న కొన్ని పుల్లను డాక్టర్కి మాత్రమే చూపించుకోగలమని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తహసీల్దార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఓ పేద విద్యార్థినికి చేయూతను అందించారు. ఇక ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన అన్నపూర్ణ ఓ పేద మహిళ కుమార్తెను చదివించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ కేటీఆర్ను కలవడానికి ఆమె హైదరాబాద్ వచ్చారు. అన్నపూర్ణ పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్ చలించిపోయారు. ఆమెకు ఆమె కుమార్తెకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు అన్నపూర్ణకు సొంతంగా 1 లక్ష రూపాయలు అందించారు. కుమార్తెను బాగా చదివించాలని సూచించారు. ఇక కేటీఆర్ నుంచి ఆర్థిక సాయం అందుకున్న అన్నపూర్ణ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక అన్నపూర్ణను ప్రజా దర్బార్ పొమ్మంటే బీఆర్ఎస్ పార్టీ ఆదుకుందని తెలుపుకొచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల పాటు హడావుడి చేసిన ప్రజా దర్బార్ కేవలం ప్రచారానికే పరిమితమైనట్టు కనిపిస్తుందని బీఆర్ఎస్ ఎద్దేవ చేసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు స్థానచలనం కలుగుతుంది. ఇక తాజాగా 7 సీనియర్ అధికారులను బదిలీ చేశారు. ఇక బదిలీ అయిన వారిలో 6 ఐఏఎస్లు కాగా 1 ఐపీఎస్ అధికారి. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పొత్రును నియమించారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఈవి నరసింహారెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా డిఎస్ చౌహాన్, రవాణా శాఖ కమిషనర్ గా జ్యోతి బుద్ధప్రకాష్ ను నియమించారు. అబ్కారీ శాఖ కమిషనర్ గా ఈ శ్రీధర్ ను నియమించారు. ఆయనకు టిఎస్ఐఐసి ఎండీగా అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు. ఇక ఈ మేరకు రాష్ట్ర సిఎస్ శాంతికుమారి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.